ఈరోజు క్లాస్లో మనం రిమోట్ లెర్నింగ్లో నుండి కొన్ని బిట్స్ అయితే చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న, రిమోట్ లెర్నింగ్ అనగానేమి? దీనికి ఆప్షన్ ఏ, రిమోట్ ద్వారా నేర్చుకునుట. ఆప్షన్ బి, రిమోట్లో ఉన్న ఆప్షన్స్ నేర్చుకునుట. ఆప్షన్ సి, ఇంటి దగ్గర వాట్సాప్ లింక్ అండ్ మెసేజ్ల ద్వారా నేర్చుకునుట. ఆప్షన్ డి, రిమోట్ నొక్కుంటూ నేర్చుకునుట. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఇంటి దగ్గర వాట్సాప్ లింక్ అండ్ మెసేజ్ల ద్వారా నేర్చుకునుట. నెక్స్ట్ రెండో ప్రశ్న, రిమోట్ లెర్నింగ్ ఎక్కడ నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ, పాఠశాలలో. ఆప్షన్ బి, ఇంటి వద్ద. ఆప్షన్ సి, నెట్ సెంటర్లో. ఆప్షన్ డి, కోచింగ్ సెంటర్లో. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇంటి వద్ద. నెక్స్ట్ మూడో ప్రశ్న, పాండమిక్ సమయం అంటే ఏమిటి? ఏ, లాక్డౌన్ సమయం. బి, బ్యాక్డౌన్ సమయం. సి, టాక్డౌన్ సమయం. డి, షాక్డౌన్ సమయం. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, లాక్డౌన్ సమయం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, రిమోట్ లెర్నింగ్ ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, పిల్లల అభ్యసన స్థాయి పెంచుట. ఆప్షన్ బి, పిల్లలు రిమోట్ కంట్రోల్ చేసేలా చేయుట. ఆప్షన్ సి, పిల్లలకు కంప్యూటర్ నేర్పించుట. ఆప్షన్ డి, పిల్లలకు రిమోట్ ద్వారా టీవీ ఛానల్స్ మార్చడాన్ని నేర్పుట. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పిల్లల అభ్యసన స్థాయి పెంచుట దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఐదో ప్రశ్న, రిమోట్ లెర్నింగ్ లక్ష్యాలు ఏవి? ఏ, రిమోట్ లెర్నింగ్ ద్వారా తల్లులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయుట. ఆప్షన్ బి, పిల్లల అభ్యసన స్థాయికి తగిన కృత్యాలను తల్లుల ద్వారా నేర్పించుట. ఆప్షన్ సి, వాట్సాప్లో లింక్స్ అండ్ మెసేజ్లు అంగన్వాడీ టీచరు అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో చేయించుట. ఆప్షన్ డి, దీని ద్వారా అంగన్వాడీ వర్కర్తో పాటు తల్లిదండ్రులను పిల్లల విద్యాభివృద్ధిలో భాగస్వాములను చేయుట. ఆప్షన్ ఇ, పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇ, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ ఆరో ప్రశ్న, ఈ మెసేజ్లు ఎన్ని అక్షరాల నిడివి ఉండాలి? ఈ వాట్సాప్ లింకుల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ పంపించేటువంటి ఈ ఈ మెసేజ్లు ఎన్ని అక్షరాల నిడివి ఉండాలి అంటే, ఆప్షన్ ఏ 140, ఆప్షన్ బి 160, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి 120. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 160 అక్షరాల నిడివి ఉండాలి. నెక్స్ట్ ఏడో ప్రశ్న, వాట్సాప్ వీడియో లింకులు దేని అభివృద్ధి కోసం తయారు చేయాలి? అంటే ఇప్పుడు వాట్సాప్లో లింకులు పంపిస్తూ ఉన్నారు కదా, అవి పిల్లల యొక్క అభివృద్ధులు ఉన్నాయి కదా, అభివృద్ధుల్లో దేని అభివృద్ధి కోసం తయారు చేసేలా ఉండాలి? ఆప్షన్ ఏ, సమగ్రాభివృద్ధి. ఆప్షన్ బి, మానసికాభివృద్ధి. ఆప్షన్ సి, శారీరకాభివృద్ధి. ఆప్షన్ డి, గణితాభివృద్ధి. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సమగ్రాభివృద్ధికి కోసం తయారు చేయబడి ఉండాలి. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, ఈ మెసేజ్లు ఎలా ఫాలో అప్ చేస్తారు? ఆప్షన్ ఏ, ఎస్ఆర్జి నుండి మదర్ గ్రూప్స్కి. ఆప్షన్ బి, ప్రథమ్ టీమ్ నుండి మదర్ గ్రూప్స్కి. ఆప్షన్ సి, అంగన్వాడీ వర్కర్ నుండి మదర్ గ్రూప్స్కి. ఆప్షన్ డి, ప్రథమ్ టీమ్ నుండి ఎస్ఆర్జికి వస్తే, ఎస్ఆర్జి నుండి సిడిపిఓస్కి వస్తే, సిడిపిఓస్ సూపర్వైజర్స్కి వస్తాయి, సూపర్వైజర్స్ నుండి అంగన్వాడీ వర్కర్స్కి వస్తే, అంగన్వాడీ వర్కర్స్ నుండి మదర్ గ్రూప్స్కి వెళ్తాయి. ఈ విధంగా ఫాలో అప్ అనేది ఉంటుంది. ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రథమ్ టీం నుండి ఎస్ఆర్జి టు సిడిపిఓస్ టు సూపర్వైజర్స్ టు అంగన్వాడీ వర్కర్స్ టు మదర్స్ గ్రూప్స్కు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న, సిలబస్లో అందుబాటులో ఉన్న టాపిక్స్ ఎన్ని? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 8. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 9 టాపిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటి? 1 మంచి అలవాట్లు, 2 సంభాషణ, 3 ఆట, 4 కథ, 5 పాట, 6 సృజనాత్మకత, 7 సంసిద్ధత, 8 శాస్త్రీయ పరిజ్ఞానం, 9 సాంస్కృతిక కార్యకలాపాలు. ఈ 9 టాపిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
నెక్స్ట్ 10వ ప్రశ్న సిలబస్ లో మార్పు చేసిన తర్వాత ఎన్ని టాపిక్స్ ని అధికారికంగా అందుబాటులో ఉంచారు మనకి అంటే దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అంటే 6 టాపిక్స్ అందుబాటులో అధికారికంగా ఉంచారు ప్రస్తుతం ఇప్పుడు ఈ 6 టాపిక్స్ మీదే నడుస్తుంది అది ఏంటంటే 9 టాపిక్స్ అంతకు ముందువే కానీ 6 టాపిక్స్ చేశారు అవి మంచి అలవాట్లు ప్లస్ ఆటను కలిపారు దానిలో సంభాషణ ప్లస్ పాట సంభాషణలో పాటను కలపడం జరిగింది అంటే ఇప్పుడు మంచి అలవాట్లు ప్లస్ ఆట ఒక టాపిక్ సంభాషణ ప్లస్ పాట అనేది ఒక టాపిక్ అయి 2 3 కథ 4 సృజనాత్మకత 5 సంస్కృతత 6వ దానిలో శాస్త్రీయ పరిజ్ఞానము ప్లస్ సాంస్కృతిక కార్యకలాపాలు కలిపారు అప్పుడు 6 టాపిక్స్ అయినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి 10 బిట్లు నేర్చుకోండి మరి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు బై